హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్. ఈరోజు ఒక దేశం యొక్క అభివృద్ధి ఆర్థిక ప్రగతితో పాటు, విద్యతో పాటు, మనుషుల యొక్క ఆలోచన తత్వంతో పాటు, స్పోర్ట్స్, క్రీడలు, ఆటలు, వీటి ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించవచ్చు. అందుకని క్రీడాకారులను మానసికంగా, శారీరకంగా, ఉద్వేగపరంగా ప్రేరేపించడానికి, వారిలో శక్తి సామర్థ్యాలను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యము, గెలుపు లక్ష్యము, ఇటువంటి వాటిలో క్రీడలు, అదేవిధంగా ఆటల్లో ఒక రకమైన కొత్త వంపులు సృష్టించడానికి ఉపయోగపడేదే స్పోర్ట్స్ సైకాలజీ. ఈ స్పోర్ట్స్ సైకాలజీ ద్వారా క్రీడాకారుల్లో మరింత అభివృద్ధి, విజయాన్ని సాధించడానికి, వారి లక్ష్యాన్ని సాధించి, లక్ష్యాన్ని ఛేదించి, గెలుపుని సాధించడానికి ఈ స్పోర్ట్స్ సైకాలజీ యూజ్ అవుతుంది. చాలా స్కూల్స్లో, కాలేజెస్లో మనం గమనిస్తే అతి దారుణమైన అంశం ఏంటంటే గ్రౌండ్స్ లేవు. గ్రౌండ్స్ ఉన్నా కూడా స్పోర్ట్స్ ఇవ్వట్లేదు. ఆ ఏముందులే, ఆటల వల్ల ఇండిసిప్లైన్ వస్తుంది, ఇలా రకరకాల నెగిటివ్ వ్యూస్ ఉన్నాయి. నిజంగా ఈవినింగ్ టైం స్కూల్ అయిన తర్వాత కానీ, కాలేజ్ అయిన తర్వాత కానీ స్పోర్ట్స్ ఆడినప్పుడు వాడు నిజంగా ఎనర్జెటిక్గా, ఆ పిల్లవాడు ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా. పాత రోజుల్లో మీరు గమనించండి, మానసిక జబ్బులు, మానసిక సమస్యలు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి లేనే లేవు. ఆ టైంలో స్టడీ అవర్స్ అని, చదువు కోసమని కేవలం చదివి 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 కనీసం డి విటమిన్ అందకుండా ఆ విధంగా తయారై మానసిక రుగ్మతలున్న అనేక మంది రోగులు తయారవుతున్నారు. అందుకని స్పోర్ట్స్ సైకాలజీ ఏం చెప్తుందంటే, క్రీడలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా కమిషన్స్ కూడా క్రీడలకు అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసింది. సైకాలజిస్టులు, డాక్టర్స్ సూచిస్తున్నారు, పిల్లల మానసిక అభివృద్ధిలో క్రీడలు, గేమ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ స్పోర్ట్స్ సైకాలజీ ఏం చెప్తుంది, ఈ స్పోర్ట్స్ సైకాలజీ గురించి గమనిస్తే, మొట్టమొదటిగా ఈ స్పోర్ట్స్ సైకాలజీ భౌతిక వనరుల గురించి, అంటే క్రీడాకారుడు ఏ ఆహారం తీసుకోవాలా, ఏ విధమైన పోషక విలువలు తీసుకోవాలా, ఏ విధమైన క్రీడా సామాగ్రిని ఉపయోగించాలా, ఏ కంపెనీ ఉపయోగించాలా, అదేవిధంగా కోచ్ల సహకారం ఏంటి, అదేవిధంగా ఆట స్థలంలో ఏ రకంగా ప్రవర్తించాలా, ఇటువంటి అంశాలు, భౌతిక వనరుల అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇక బలాలు, బలహీనతలు, రెండో అంశానికి వచ్చేసరికి బలాలు, బలహీనతలు, వారిలో ఉన్న బలాలు ఏంటి, గెలవడానికి సామర్థ్యాలు ఏంటి, గెలవడానికి బలాలు ఏంటి. కొంతమంది ఒక ప్రదేశంలో గెలుస్తారు, లేదా లోకల్గా గెలుస్తారు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు వారిలో తెలియకుండా ఒక ఫియర్స్, భయాలు, ఆందోళన ఉంటుంది. అందుకని వారిలో ఉన్న బలహీనతలు ఏంటో గుర్తించి, ఆ బలహీనతల నుంచి అదేవిధంగా ఇతరులతో పోటీ పడి పాజిటివ్గా ముందుకెళ్ళడానికి ఉపయోగపడేదే ఈ యొక్క స్పోర్ట్స్ సైకాలజీ. అందుకని ఒక స్పోర్ట్స్ పర్సన్ యొక్క బలహీనతలు, బలాలని గుర్తించడానికి డెఫినెట్గా స్పోర్ట్స్ సైకాలజీ యూజ్ అవుతుంది. అదేవిధంగా వారి ప్రాక్టీస్తో పాటు వారిని మానసికంగా, మెంటల్గా, మైండ్ పరంగా బాగా చేయడానికి స్పోర్ట్స్ సైకాలజీ యూజ్ అవుతుంది. అదేవిధంగా లక్ష్య సాధన, మూడో అంశం వచ్చేసరికి లక్ష్య సాధన, వాళ్ళ గోల్ ఏంటి, జాతీయ స్థాయిలోన, లేదా అంతర్జాతీయ స్థాయిలోన, లేదా రాష్ట్ర స్థాయి నుంచి వేరే స్థాయి, అంటే ఇంకొక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్, ఇలా ఈ విధంగా వారి లక్ష్యం ఏంటి, లేదా ఎన్ని సంవత్సరాల్లో దాన్ని అచీవ్ చేస్తున్నారు, దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలనుకుంటున్నాడా, లేదా ఇటువంటి అంశాలు, ఆ క్రీడలో అతని స్థానం ఏంటి, అదేవిధంగా ఏ సంవత్సరానికి ఆ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంటాడు, ఇటువంటి అన్ని గొప్ప గొప్ప అంశాలే లక్ష్య సాధనలో ఉంటాయి. అందుకని ఈ లక్ష్య సాధనను ఫిక్స్ చేయడానికి సైకాలజీ ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. ఇక స్పోర్ట్స్లో ఉండే గొప్ప లక్షణం టీమ్ బిల్డప్, లేదా టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ గురించి గమనిస్తే, మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, క్రీడాకారుడు ఒక నాయకుడిలాగా, ఒక లీడర్లాగా లీడ్ చేయాలి. ఒక్కోసారి కెప్టెన్గా ఉంటాడు, ఒక్కోసారి వికెట్ కీపర్గా ఉంటాడు, ఒక్కోసారి అతను టీంలో లీడర్గా ఉంటాడు. అందుకని వాళ్ళతో లీడ్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని స్పిరిట్గా, లేదా వాళ్ళని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం, కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్ళడం, అదేవిధంగా వారిని సక్సెస్ చేయడం, ఓటమి నుంచి, ఓటమి పాలైనా కూడా దాని నుంచి ఏ విధంగా లెసన్స్ నేర్చుకోవాలి, తిరిగి ఏ విధంగా గెలవాలి, ఇటువంటి అన్ని టీం బిల్డింగ్. అందుకనే టీం బిల్డింగ్ అనేది ఒక డ్రీమ్తో ఉండాలి. ఇక స్పోర్ట్స్ సైకాలజీ యాంగ్జైటీని ఎదుర్కోమని చెప్తుంది. మీకు వస్తున్న యాంగ్జైటీ, మీ పిల్లలు క్రీడాకారులాగా తయారైనప్పుడు ఒక్కోసారి ఓటమి, ఓడిపోయానని డిప్రెషన్కి వెళ్తారు, ఓడిపోయారని బాధలతో వెళ్తారు, గెలిచిన అతి సంతోషము, లేదా నిద్రపట్టని సంతోషాలు, ఓడిపోయామనే ఉద్రేకాలు, ఉద్వేగాలను నియంత్రించుకోలేక డిస్టర్బెన్స్ అవుతుంటారు. అందుకని ఓటమిని జీర్ణించుకునే స్వభావాన్ని వారికి నేర్పాలి. ఓటమి, గెలుపు ఓటమిలు అనేది సామాన్యమైన అంశాలు.
అందుకని వారిలో ఉన్న సామర్థ్యాలను, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాలు, భయాలను ఎదుర్కొనే సామర్థ్యాలు, యుద్ధ రంగంలో ఒక వీరుడుగా పోరాడే విధంగా వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ కావచ్చు, వాళ్ళలో ఉన్న టెన్షన్ కావచ్చు, వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ పాజిటివ్గా ఈ సైకాలజీ సపోర్ట్ చేస్తుంది. ఇక రీఎన్ఫోర్స్మెంట్ అంట, పునర్బలనం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్. అందుకనే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. తను చేసే ప్రాక్టీస్లో, తను చేసే వర్క్లో, ఇంకా క్రీడలు అంటే ఏదో పని కాదు, పని వేరే క్రీడలు వేరే. అందుకని ఆ ప్రాక్టీస్ తన్ను తాను ప్రేరేపించుకుంటూ, తన్ను తాను మానసికంగా, శారీరకంగా అంతర్గత శక్తులను ఉపయోగించుకొని చేసే రీఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ సైకాలజీ నుంచి తెలుస్తుంది. అందుకనే ఈ స్పోర్ట్స్ సైకాలజీ ఏం చెప్తుందంటే, దేశం కోసము లేదా అంతర్జాతీయంగా ఖ్యాతి, ఈ స్పోర్ట్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ వరకు వెళ్ళచ్చు, ఇంటర్నేషనల్ స్థాయిలో గెలవచ్చు, కప్స్, మెడల్స్, సర్టిఫికేట్స్, దాని ద్వారా ఆర్థికంగా వారు ఎంతో బలపడవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ ఎన్నో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావచ్చు, అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా వారిలో ఉన్న గొప్ప స్టేటస్ వారిది మారిపోద్ది, వారి యొక్క కేటగిరీస్ మారిపోతాయి. అందుకని ఎంతో లైఫ్ ఉంది, రకరకాల జాబ్స్ ఉన్నాయి. అందుకని స్పోర్ట్స్ అనేది వారిని దేశవ్యాప్తంగా గుర్తించడానికి లేదా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి స్పోర్ట్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అందుకని స్పోర్ట్స్లో సైకాలజీని జోడించాలి. అందుకని స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా లేదా నేను ఒక సైకాలజిస్ట్గా ఈ స్పోర్ట్స్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఒక స్టేడియంలో ఒక కాన్సెప్ట్లో వాళ్ళకి స్పోర్ట్స్ సైకాలజీని అందించినప్పుడు చాలా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ పిల్లలకి ఎన్నో ట్రైనింగ్స్ ఇస్తుంటారు, కానీ ఓడిపోతుంటారు. వారికి ఎన్ఎల్పి టెక్నిక్స్తో, మా కౌన్సిలింగ్ సెంటర్లో మేము ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ టెక్నిక్స్ ఇస్తుంటాం. వారి ద్వారా మానసికంగా వారు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, గోల్ సెట్టింగ్తో ఈ స్పోర్ట్స్ సైకాలజీని మిక్స్ చేసి వారికి నేర్పిస్తుంటాం. వారిలో అంతర్గతంగా ప్రేరణను మరింతగా ముందుకు తీసుకెళ్తుంటాం. ఇటువంటి అంశాలన్నింటినీ గైడెన్స్, ఏ విధంగా చేయాలా, మానసికంగా ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రేరేపించుకోవాలి, అదేవిధంగా టీం బిల్డింగ్ ఏ విధంగా ఉండాలి, ఒకరితో ఒకరు ఏ విధంగా సహకారం చేసుకోవాలి, ఈ విధంగా ఇటువంటి అన్నింటినీ ప్రవర్తనలో కానీ అన్ని విషయాల్లో ఒక మార్పు కోసం స్పోర్ట్స్ సైకాలజీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి వాటిని అనేక మందికి షేర్ చేయండి. తెలుగులో ఇది మొట్టమొదటిగా ఈ ఇటువంటి వీడియోని నేను ఇస్తున్నాను. అందుకని ఈ స్పోర్ట్స్ సైకాలజీకి సంబంధించిన వాటిని అనేక మందికి షేర్ చేయండి. మా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది స్పోర్ట్స్ మెన్ అయినా మనం తయారు చేయాలి, లేదా మీ బిడ్డలు స్పోర్ట్స్ పర్సన్స్గా లేదా దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే లేదా దేశాని కోసం మంచి పేరు తెచ్చే స్పోర్ట్స్ మెన్గా తయారవుతారని ఆశిస్తూ ఈ వీడియోని అటువంటి వారి కోసం నేను అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ.